పెద్దలందరికి వినయపూర్వకంగా నమస్కారాలు అర్పిస్తాను. మా నాన్నగారు కీర్తిశేషులు కుమాండూరి కృష్ణమాచార్యులు గారు, మా అమ్మగారు శ్రీమతి యశోదమ్మ గారు, మా తల్లిదండ్రులు, నా మొట్టమొదటి గురువులు కూడా, అలాగే నాకు సంగీత జ్ఞానాన్ని బోధించినటువంటి ఓరుగంటి లీలావతి గారు, పివి సాయిబాబా గారు, తల్లిదండ్రుల తర్వాతి స్థానం వెళ్ళది, అలాగే ఎంతోమంది పెద్దల మాతృవాత్సల్యం పితృవాత్సల్యంతో ఎదిగిన నేను ఈరోజు ఆకృతి సంస్థ వారు, సుధాకర్ గారు వారి తల్లిదండ్రుల పేరు మీద ఇస్తున్నటువంటి పవిత్రమైనటువంటి అవార్డును అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా అదృష్టం ఇది. అలాగే అసలు నా పేరు చెప్పిన తర్వాత నాకు నోట్లోంచి మాటలు రావట్లేదు, ఎందుకంటే ఇద్దరు ఇటు న్యాయమూర్తులు వారి తండ్రి గారి గురించి చెప్పినప్పుడు, అలాగే అన్న తల్లి గురించి చెప్పినప్పుడు ఈ రెండే నా మనసులో ఉన్నాయి. ఇంకా ఏమి ఇంకా వేరే మాటలేం రావట్లేదు. మా నాన్నగారు నన్ను ఎత్తుకొని మైళ్ళ దూరం నడిచేవారు ఊర్లలో, ఎందుకంటే ఆయన చెప్పిన మాట విన్న తర్వాత ఎందుకు అలా మైళ్ళ దూరం నన్ను ఎత్తుకొని నడిపించారో ఇప్పుడు నాకు మీరు చెప్పిన తర్వాత అర్థమైంది. ఇక నేను గాయకుణ్ణి కాబట్టి అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదను వాడు అసలే లేడు అంటూ ఆ పాట నాకు గుర్తొచ్చింది. అలాగే డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు ఒక పాట రాశారు, నేను కంపోజ్ చేశాను అది. అమ్మంటే ఎవరు తెలుసా, ఆ జన్మంటే ఏమో తెలుసా, నేల మీద ఉదయించిన దేవతరామ్మ, నేల మీద ఉదయించిన దేవతరామ్మ, కన్నీళ్ళు సనుబాలు కన్నీళ్ళు చనుబాలు కలబోస్తే ఆ జన్మ, అమ్మంటే ఎవరు తెలుసా. సుధాకర్ అన్నకి నా మనవి ఏంటంటే, వచ్చే సంవత్సరం అమ్మా నాన్నల పేరు మీద చేస్తున్న ఈ కార్యక్రమంలో నేను అమ్మా నాన్నల పాటలు పాడిస్తాను, ఆ కార్యక్రమం పెట్టండి, మమ్మల్ని సినిమా పాటలు పాడమని అడగండి. సినిమాల్లో నుంచి కూడా అమ్మా నాన్నల పాటలే నేను ఎన్నుకొని నేను పాడిస్తాను. పాట అంటే ఎక్కడైనా ఉండొచ్చు, పాటల్లో రెండే రకాలు ఉంటాయి, మంచి సాహిత్య సంగీత విలువలున్న పాటలు, అవి లేని పాటలు. అది సినిమాలో ఉన్నా సినిమా ఇతర పాట అయినా మంచి పాటని పాడించే అవకాశం నెక్స్ట్ టైం మాకు ఇవ్వండి. మా పిల్లలతో అమ్మా నాన్నల పాటలు నేను పాడిస్తాను. అలాగే సుధాకర్ గారు, మీరు నాకు ఒక అవార్డు ఇచ్చారు ఈరోజు, నాకు రెండు అవార్డులు ఇచ్చారు, ఒకటి మీరిచ్చిన అవార్డు, ఒకటి మా న్యాయమూర్తులు ఇచ్చిన అవార్డు. ఇందాక మా సోదరులు రమణాచార్య అన్నగారు చెప్పారు, ఏ తండ్రి అయినా తన కొడుకుని అక్కడ చూడాలనుకుంటాడు, అలాగే ఏ గురువు అయినా వాళ్ళ శిష్యుల్ని అక్కడ చూడాలనుకుంటాడు. తనకంటే గొప్పవాళ్ళు అయినప్పుడే ఆ గురువు, తనకంటే గొప్పవాళ్ళు అయినప్పుడే కదా గురువు తలెత్తుకొని చూస్తాడు. ఎందుకంటే గురువు తలెత్తుకొని చూడాలంటే శిష్యులందరూ ఆ పైన గురువు కంటే ఒక మెట్టు ఎక్కువ ఉండాలి, ఎన్నో మెట్లు ఎక్కువ ఉండాలి. ఈరోజు న్యాయమూర్తుల వారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, మా శిష్యురాలు బాగా పాడింది నాకండి. నిజంగా నాకు అది ఇంకొక అవార్డు అండి, మెరిచిన అవార్డు. అదే జరగాలి ఎప్పుడు, నాకు ఎప్పుడు అదే జరగాలి, నా శిష్యులు నాకంటే ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఎందుకంటే గురువులు అనేవాళ్ళు వాళ్ళని, ఇందాక మీ నాన్నగారు మిమ్మల్ని భుజం మీద ఎత్తుకొని ఎలా వెళ్ళారో
గురువులు కూడా శిష్యుని ఇక్కడ ఎత్తుకుంటారు, ఎత్తుకున్నప్పుడు వాళ్ళకంటే పైకి ఉంటారు శిష్యులు. సో ఈరోజు నిజంగా ఎంత మంచి సభ అంటే ఇది, అందరి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. రమణాచార్య గారి కళ్ళల్లో నీళ్లు నేను ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే ఆయన అందరి కళ్ళ నీళ్ళు తుడుస్తారు, కానీ ఈరోజు ఆయన కళ్ళల్లో నీళ్ళు చూశాను. అది అమ్మా నాన్న గురించిన మాటలు చెప్తుంటే అసలు అసలు నోట్లో మాటలు రావు, కళ్ళల్లో నీళ్ళు మాత్రం వస్తాయి. గుండె ద్రవించి కళ్ళల్లోంచి నీళ్లుగా కారుతుంది. అయితే మా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో మా పిల్లలు ఎంత మంచి పిల్లలుగా తయారయ్యారంటే, వాళ్ళ అమ్మా నాన్నల్ని కాదు వాళ్ళ అమ్మా నాన్నల్ని కూడా చూసుకుంటున్నారు. నేను సగర్వంగా చెప్తున్నాను, ఈరోజు లిటిల్ మిషన్స్ అకాడమీలో నేను ఈ అమ్మా నాన్నని కన్న అమ్మా నాన్నని గురించి నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రతిసారి ఎంతోమంది పిల్లలు మా అకాడమీలో చేరాక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాన్నమ్మ తాతగారిని వాళ్ళు తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టమని వాళ్ళ అమ్మా నాన్నని డిమాండ్ చేశారు. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఉంటున్నారు. అలాగే లాస్ట్ చివరిగా నేను ఒకటి చెప్తున్నాను, అమ్మా నాన్నలని పిల్లలు సరిగ్గా చూడట్లేదు, దానికి కారణం అమ్మా నాన్నలే. ఈ కాలం అమ్మా నాన్నలే. పొద్దున 6 బయలుదేరిన పిల్లాడు రాత్రి 11 ఇంటికి 10 ఇంటికి వచ్చి అలసిపోయి పడుకుంటాడు. ఎప్పుడు కూడా అమ్మా నాన్న ఒళ్ళో ఉండడు. ఈ కాలంలో పొద్దున ట్యూషన్స్ రాగానే పరిగెత్తుతూనే ఏ బ్రెడ్ నోట్లో పెట్టేస్తాడు, మళ్ళీ స్కూల్కి వెళ్తాడు, మళ్ళీ రాగానే ట్యూషన్స్. ఎప్పుడున్నాడు అమ్మా నాన్న ఒళ్ళో? ఏ పిల్లాడైతే అమ్మా నాన్న ఒళ్ళో పెరుగుతాడో, ఏ పిల్లైతే తాతగారు గ్రాండ్ పేరెంట్స్ ఒళ్ళో పెరుగుతారో వాళ్ళకి అమ్మా నాన్నని సరిగ్గా చూసుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు జరగాల్సింది అదే, ప్రతి అమ్మా నాన్న పిల్లల్ని ఒళ్ళో పెంచండి, మీ అమ్మా నాన్నల ఒళ్ళో పెంచండి, వాళ్ళ దగ్గర పడుకోబెట్టండి, వాళ్ళతో కథలు చెప్పించండి. బయట ప్రపంచంలో ఏ స్కూల్లో అన్నీ తీసేశారు, ఒక సబ్జెక్ట్స్ తప్ప మోడల్ సైన్స్ లేదు, మ్యూజిక్ లేదు, డ్యాన్స్ లేదు, ఏది లేదు, ఓన్లీ సబ్జెక్ట్స్ 100 కోసం పరిగెత్తే దిశలో ప్రతి తల్లిదండ్రి పిల్లల్ని వాళ్ళ నుంచి దూరం చేస్తున్నారు. వాడికి ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? మీ ఒళ్ళో పడుకోబెట్టినప్పుడే నీకు ప్రేమ వస్తుంది పిల్లలకి. కాబట్టి ఈ సందర్భంగా పెద్దలందరి సమక్షంలో ఇప్పుడున్న అమ్మా నాన్నలకి నేను 2 వేసి దండం పెడుతున్నాను. మీ ఒళ్ళో పడుకోబెట్టి పెంచండి పిల్లల్ని, మీ అమ్మా నాన్నల ఒళ్ళో పెంచండి. అప్పుడు వృద్ధాశ్రమాలే ఉండవు. వృద్ధాశ్రమాలు ఉండడానికి కారణం మనమే. కాబట్టి ప్రతి పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల ఒళ్ళో, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఒళ్ళో పెరిగితే అసలు మనం చెప్పాల్సిన అవసరమే లేదు. కాబట్టి దయచేసి అందరు కూడా మీ పిల్లల్ని మీ ఒళ్ళో పెంచండి, మీ అమ్మా నాన్నల ఒళ్ళో పెంచండి అని మనవి చేసుకుంటూ, అన్న నాకు ఈ మంచి అవార్డు ఇచ్చినందుకు, ఇది ఒక పవిత్రమైనటువంటి అవార్డు, ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. అందరూ అమ్మా నాన్నలు పుత్రశోకం వాళ్ళ పిల్లల శోకం లేకుండా ఉండాలని, వృద్ధాశ్రమాలే ఉండకుండా అందరూ ఉమ్మడి కుటుంబాలు, అమ్మగారు చెప్పినట్టుగా ఉమ్మడి కుటుంబాల్లో ఉండాలని, భగవంతుడు అందరికీ ఆ సుజ్ఞానం ఇవ్వాలని కోరుకుంటూ, మరొకసారి పెద్దలందరి పాదపద్మాలకు నమస్కరిస్తూ, అందరి ఈ ప్రపంచంలో అమ్మలందరికీ పాదపద్మాలకు నమస్కరిస్తూ, అమ్మలు నాన్నలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం.